స్వామి రో వచ్చరో వచ్చరా ఇచ్చిన మాటకు కట్టుబడి పాట అయిపోయే లోపు అయ్యప్పని తీసుకొచ్చాము స్వామి ఏ శరణమయ్యప్ప అయ్యప్ప వచ్చాడు అనుకుంటే ఒకసారి అందరూ శరణాలు చెప్పాలి గట్టిగా స్వామి శరణమయ్యప్ప దయచేసి స్వాములందరూ కూర్చోవాలి స్వామి వేదిక దగ్గర ఉన్న స్వాములందరూ దయచేసి కూర్చోవాలి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వాములు సహకరించినందుకు ఎంతో ధన్యవాదాలు స్వామి అయ్యప్ప స్వామిని మనం ఇక్కడికి పిలిచి ఆశీర్వాదం చేశాం ఇప్పుడు మన ఉదయ భాస్కర్ గురుస్వామి అయ్యప్ప స్వామి తండ్రి అయిన
ఆ శివుణ్ణి ఇక్కడికి తీసుకొస్తాడు స్వామి ఏ శరణమయ్యప్ప దయచేసి స్వాములందరూ కూడా స్వామి భజనలో పాల్గొని మరి కాసేపట్లో పడి ఉంటుంది స్వామి ఏ శరణమయ్యప్ప ఇలాంటి పడి పూజలు చూసే భాగ్యము ఎప్పుడోకో గాని కలగదు స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప సాక్షాత్ శివుడు ఇక్కడికి రాబోతున్నాడు స్వామి మరి కాసేపట్లో దయచేసి స్వాములందరూ కూడా శివ ధ్యానంలో పంచాక్షరి మంత్రం చెప్తూ మనము శివుని ఆవాహన చేసుకుందాం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ధ్యాయేదానంద కందం పరమ గురువరం జ్ఞాన దీక్షా కటాక్షం చిన్ముద్రం సత్సమాది సుకృతి జనమనో సుందరాంగం శాంగం పూర్ణేందువదనం శబరిగిరి వరో తుంగవీటే నివిష్టం చింతారత్నా ఎప్పుడు మొక్కుతూనే ఉంటాం స్వామిని ఎప్పుడో ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా మన వైపు చూడకపోవడం ఒక్కసారైనా కొనకంట చూసి దీవించకపోవడం పరమశివ అయ్యప్పని వేడుకొని 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 స్వామి అని శరణుకోసం చెప్పి 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 ఒక్కసారైనా చూడకపోడా స్వామి ఖచ్చితంగా చూసే తీరుతాడు దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతోనే మనం అందరం ఇక్కడ పూజిస్తూ పూజిస్తూ పూజిస్తూనే ఉన్నాం స్వామి స్వామి శరణమయ్య అందరు కూడా అన్న స్వామి చప్పట్లు ఎలా కొట్టారో నన్ను స్వామి ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఆ స్వామి రప్పించుకున్నందుకు గట్టి చప్పట్లతో స్వామి శివుడు సాక్షాత్కారం ఖచ్చితంగా జరుగుతాడని నా మనసు ఇక్కడే చెప్తుంది స్వామి వీళ్ళందరినీ చూస్తే గట్టిగా స్వామి శరణం చేతులు ఎత్తాలి ఖచ్చితంగా ఈ ఒక్క పాటకి నా కోసం అభిమానించే మీకోసం చప్పట్లు కొట్టాలి స్వామి ఏ శరణమయ్యప్ప నేను ఈ శ్లోకం చెప్పేలోపే అందరి చేతులు నిటారుగా పైకి లేవాలి స్వామి ఏ శరణమయ్యప్ప సివిల్స్ కూడా చిన్నపిల్లలు సైతం స్వామి శరణం
శ్రీశంకరాయ శంభో 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 ಮಟ ಮಟ
స్వామి శరణం స్వామి ఏ శరణమయ్యప్ప నా మిత్రుడు ఒక మిత్రుడు ప్రతి ఏటా నా దగ్గరకు వచ్చి అయ్యా గురుస్వామి నేను మాల వేసుకుని దీక్ష చేయాలనుకుంటున్నా గురుస్వామి మా ఇంట్లో మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు గురుస్వామి మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్పి ఆ స్వామి నన్ను అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ స్వామి కరుణా కటాక్షంతో అయ్యప్ప స్వామి దీవించాడు సల్లి నీ కుమారుణ్ణి మాల వేయించమని అడిగితే ఆ స్వామి మాల వేస్తే చాలా ఖర్చు అవుతుంది తండ్రి మాకంత స్తోమత లేదు ఈసారి మాల వేయించలేను స్వామి అని ఆ స్వామి చెప్పడం జరిగింది అలా ప్రతి ఏటా ఆ మా స్వామి మాల వేస్తారని నా దగ్గరికి రావడం నేను వెళ్ళి అడగడం ఇదే జరుగుతా ఉంది నాది ఈసారి 18 అంబడి పూజ